కావాలి సార్. అదే వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఇక్కడ మట్టి వేసుకున్నారు. మట్టి వేసుకునేసరికి ఇది బొంద తిరగ అయిపోయింది. మట్టి అంటే మరి దీనెత్తుడు గోపి మాకు మీరు ట్యాక్సీలు ఫ్రీ చేయండి. ఇవ మా పెదనాయన అయితే ఆ ఇంటి ముందు అంటే పోవడానికి కూడా దారి లేదు. మీరు అక్కడ స్టార్ట్ అయిన దగ్గర ఈ ఇళ్ళన్నీ అవే పరిస్థితి. ఇప్పుడు మాకు 2 ఇళ్ళలో ఒక పెళ్లి ఉన్నది. మేము ఎట్లా చేసుకోమంటారు చెప్పండి. మా ఇంటికి చుట్టాలు రారు. ఇంట్లోనే అవుట్ లైన్ ఉన్నది. డ్రైనేజ్ అనేది ఫస్ట్ పని చెప్పి అది చెప్పండి సార్. మీరు కొద్దిగా ఆయన చెప్తుంటే 9వ వార్డు అంగన్వాడికి పోయే దారి ఏదైతే ఉందో ఆ దారి గురించి అని వాడ పెద్దలందరం కలిసి ఈరోజు దీన్ని ఈ సమస్యను కమిషనర్ గారికి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈ సమస్య ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు డౌన్ అయ్యి మోరి ఎత్తైపోయి ఈ నీళ్ళు అనేటివి ఇళ్లలో నడవ రాకుండా ఉన్నది. దీనివల్ల ప్రజలకి డెంగ్యూ వస్తున్నది, తర్వాత ఇతర రకాలైనటువంటి జ్వరాలు వస్తున్నాయి. దీనివల్ల మా నడవ లేకుండా సర్కస్ స్వీట్లు చేసుకుంటూ కింద పడుతున్నటువంటి పెద్ద మనుషులు కూడా మీకు విలేకరులకు మిత్రులకు చూపెట్టడం జరిగింది వీడియోలలో. అయితే మేము ఈరోజు ఏం డిమాండ్ చేస్తామంటే ఈ నల్ల రోడ్డు మాకు లేదు కాబట్టి మున్సిపాలిటీ నుంచి వచ్చేది ఏదైతే ఉందో కనీస అవసరాలు అనేటువంటి రోడ్డు కావాలి, మోరు కావాలి, నీళ్లు కావాలి, ఇవాళ ఇస్తలేరు కాబట్టి మేము ట్యాక్స్ ఫ్రీ చేయమని చెప్పేసి అని అడిగినాం. మాకు ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలకి ఈ సంవత్సరానికి కావాల్సినటువంటి ట్యాక్స్ రద్దు చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని కోరినాం. అదేవిధంగా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఇమీడియట్ గా క్లియర్ చేసి మా ప్రజలందరికీ కూడా మా అందరికీ సహకరించవలసిందిగా కమిషనర్ గారికి మేము కోరడం జరిగింది. గతంలో చేసినటువంటి ప్రతి క్లిప్పింగ్ ప్రతి ప్రోగ్రామ్ కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.